వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. మన హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్స్ గురించి కూడా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అట్ ప్రజెంట్ మనం చెంచల్గూడ ఎక్స్ రోడ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మితం అవుతుంది. దానికి సంబంధించిన పనులు ఎక్కడి వరకు అయినాయి అనేది నేను చూస్తూ మీకు చూపిస్తా. ఇది చెంచల్గూడ ఎక్స్ రోడ్. విజువల్లో చూస్తున్నారు కదా, అది స్టీల్ బ్రిడ్జ్ కొరకు తవ్వింది అన్నమాట. ఇక్కడి వరకు ఎలాంటి పిల్లర్స్ అయితే కన్స్ట్రక్షన్ జరగలేదు. అక్కడ లాంగ్లో మీకు కనబడుతుంది కదా, పిల్లర్ నెంబర్ 8 అని ఉంది కదా, అక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఒక పిల్లర్ అయితే వేయడం జరిగింది. అది 8 అయితే పక్కన అక్కడ ఉన్నది 7. ఇట్లా కౌంట్ తీసుకుంటూ పోతే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఆ పెట్రోల్ పంప్ కనబడుతుంది కదా, అక్కడ దాని ఆపోజిట్ అయితే ఉంటుంది. స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినది అయితే దీంట్లో ప్లేస్ చేస్తారు పిల్లర్ అనేది. ఇది ఎంత పెద్దగా ఉందిగా చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇట్లా బేస్మెంట్ని అయితే తయారు చేస్తారు, అంటే దానికి చాలా లోతు అవుతారు, అది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇలాంటిది ఒకటి ప్లేస్ చేస్తారు. చూడండి ఇది ఎంత పెద్దగా ఉన్నది రాడ్ అనేది. దీని మీద స్టీల్ బ్రిడ్జ్ దాన్ని ప్లేస్ చేసి స్క్రూలు ఫిట్ చేస్తారనమాట. అది కూడా మీకు చూపిస్తా స్క్రూలు ఎలా ఫిట్ చేసారు అనేది. ఇంకొక పిల్లర్ దగ్గరకు వచ్చినాము. ఇందాక మీకు ఇక్కడ ఇట్లా రాడ్లతో ఉన్న చూపించిన కదా బేస్మెంట్, చూడండి ఈ దీని మీద ఇది చూపించిన ఇందాక, దీని మీద ఇగో ఈ నట్టు, పెద్ద నట్టు ఫిక్స్ చేసి ఈ స్టీల్ పిల్లర్ని అయితే ప్లేస్ చేసినారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు పిల్లర్ నెంబర్ 9, అది పిల్లర్ నెంబర్ 8. ఇదిగోండి ఇక్కడ పిల్లర్ రెడీగా ఉన్నది. ఇట్లా రెడీగా ఉన్న ఈ పిల్లర్ని తీసుకుపోయి బేస్మెంట్లో ప్లేస్ చేయడమే. ఇదిగోండి రంధ్రాలు. మీకు క్లియర్ అర్థమైపోయింది కదా పిల్లర్ని ఎలా ప్లేస్ చేస్తారనేది. ఇదిగోండి ఈ పిల్లరు మేబీ అనుకోండి నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తుండొచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేస్తుండొచ్చు. ఇలా ఆ పిల్లర్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేయడమే. ఇప్పుడు మీకు ఆ బేస్మెంట్ని కూడా చూపిస్తా. ఇదిగోండి లోపల ఇంత లోపలికి తవ్వి బేస్మెంట్ క్రియేట్ చేస్తారు. అక్కడ అవి నట్లున్నాయి కదా, నట్ల మీద ఆల్రెడీ తయారై ఉన్న పిల్లర్ని ప్లేస్ చేస్తారు. క్లియర్ అర్థమైపోయింది కదా స్టీల్ బ్రిడ్జ్ గురించి మీకు. మనం ఇప్పుడు ఆ చెంచల్గూడ ఎక్స్ రోడ్ నుండి ముందుకు వచ్చేసినాం అన్నమాట. ఈ స్టీల్ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 4 కిలోమీటర్లు. హైదరాబాద్లో అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఇదే. మళ్ళా చెప్తున్నా, పొడవైన స్టీల్ బ్రిడ్జ్. స్టీల్ బ్రిడ్జ్లు ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని, దాంట్లో పిల్లర్ నెంబర్ 17 దగ్గర ఇది పైనది కూడా ప్లేస్ చేసినారనమాట. ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ 4 కిలోమీటర్ల చేంజ్ ఉంది కాబట్టి మనం అంత దూరం 4 కిలోమీటర్లు నడిచి తీయడం అనేది అంత సాహసంతో కూడుకున్న పనే కాబట్టి ఆర్టీసీ బస్సు ఎక్కి ఆ బస్సులో నుండి మీకు విజువల్ చూపిస్తా. ఇంకా ఇక్కడ పిల్లర్ అయితే ప్లేస్ చేయలేదు. పిల్లర్ నెంబర్ 21 చాలా చిన్నగా ఉంది పిల్లర్ ఇదైతే. Thank you.
ఇదేంది ఇట్లా కూలగొట్టరు చాలా చోట్ల. దిగుదాం. ఇక్కడ బస్ దిగినాం అన్నమాట మేము. ఇది ఐఎస్ సదర్న్ ఎక్స్ రోడ్డు. ఇది పిల్లర్ నెంబర్ 56. ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళాలి, మళ్ళీ మనము వెళ్దాం ఇంకొక బస్ ఎక్కి వెళ్దాం. యాక్చువల్ మేము ఎక్కిన బస్సు అటు సైడ్ వెళ్ళింది అన్నమాట, సో అక్కడ దిగి మళ్ళీ ఇటు వచ్చేసినాము. ఇది స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. చెంచల్గూడ ఎక్స్ రోడ్ దగ్గర నుండి నియర్ బై ఓవైసీ జంక్షన్ వరకు అన్నమాట. అండ్ హైదరాబాద్లో ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ జరుగుతాయి మీకు ఏమైనా తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.